Thank you, Speaker, sir. Home Minister garu, Sodari Sucheta garu, oka manchi amendment lu, alag gaming act tisukochadu, adhyaksha, pratyekanga avariki nenu abhinandanalu teliyestunnanu, adhyaksha. Avu vivaranalu kuda, adhyaksha, Sodaru parinamamu, judamu, tanaku mariyu itarulaku teevramaina hanini kaliginche sthayilo, atanu judamulo palgonadam vanti samasyalu daristunnanu cheppesi చెప్పారు అధ్యక్ష. అంటే జూదంలో ఆడేవారితో పాటు వారి కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతాయని, అలాగే జూదం కారణంగా సమాజంలో నేర ప్రవృత్తిని ప్రేరేపిస్తుందని, అక్రమ ద్రవ్య వినియం అలాగే మోసాలు వంటి వ్యవస్థీకృతి నేరాలు కూడా చేస్తానని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష, ఎందుకంటే యువత ముఖ్యంగా భవిష్యత్తు ఎవరైతే రాష్ట్రానికి దేశానికి ఉన్నారో వాళ్ళు తప్పుదోవ పడకుండా ఉండడానికి ఇది మంచి. ఏదైతే అవినీతి రహిత పరిపాలన ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పేవారు ప్రమాణం చేశారు. ఈ 18 నెలల్లో వారి యొక్క పరిపాలనకి కాళ్ళ కింద నీళ్లు తెస్తుంది వాళ్ళ నాయకులు కాదా అని అడుగుతాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆన్లైన్ గేమింగ్ బంద్ చేస్తామంటూ ఆఫ్లైన్ లో వాళ్ళ నాయకులు ఈ రాష్ట్రంలో నలుమూలల దాదాపుగా 100 చోట్ల జూదగృహాలు నడిపిస్తున్నారు లేదా అడుగుతాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో వచ్చి పక్క రాష్ట్రంలో వచ్చి అధ్యక్ష విత్ ప్రూఫ్ నేను చెప్తా, విత్ ప్రూఫ్ చెప్తా అన్న, మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ టాక్. సార్ నిజం పట్టాలి చెప్పండి, సార్ చెప్పండి సత్యప్రసాద్ గారు. మహిళల జీవితాలలో డైరెక్ట్ ప్రాసెస్ గ్యాంబ్లింగ్ వల్ల అనేక కుటుంబాలు నాశనమవుతున్నాయనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొస్తే, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల చాలా మంది కూడా దానికి అలవాటు పడిపోయి కొన్ని కుటుంబాలు కూలిపోతున్న ఉద్దేశం తీసుకొచ్చినటువంటి బిల్లు పైన స్వాగతిస్తూ అంటున్నాడు. మళ్ళీ రాజకీయ కోణంలో చెప్తున్నాడు, ఒక్కరు ఛాలెంజ్ చేస్తున్నాను సార్ హౌస్ లో. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు సార్, పార్టీని చూడను, వ్యక్తులను చూడను, జెండాలను చూడను, సామాన్యులకు న్యాయం చేసేటువంటిది ప్రభుత్వ లక్ష్యం అన్నటువంటిది క్లియర్ కట్ గా మేము తీసుకున్న డెసిషన్ సార్. ఆయన అంటున్నారు సార్, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్ అని, నీకు ఎక్కడ జరుగుతున్నా ప్రూఫ్ చూపించు, విత్ ఇన్ 1 అవర్ లో టేక్ యాక్షన్. అంతేగాని ఊరికే బేస్లెస్ గా అలిగేషన్ చేస్తే ఎట్లా సార్? రాజకీయ వాళ్ళే అంటారు సార్, స్పష్ట హౌస్ నడిపించుకుందామంటారు, మళ్ళీ ఇట్లాంటి అలిగేషన్స్ వేసి తప్పే గొడవ చేయించాలని చూస్తారు. థ్యాంక్ యూ సార్. సార్, ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే సార్, పక్క రాష్ట్రాల్లో ఎవరు కూర్చున్నా కూడా చెప్పగలిగే ఇంటెలిజెన్స్ ఇక్కడ లేదు అంటే నేను ఒప్పుకోను సార్. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్తా ఉన్నా సార్, నిజాంపట్నం మండలంలో పెద్ద ఎత్తున షెడ్లు వేసి రోజుకు 200 కాలు కోవిడ్ లో కూడా మీ పోలీసు వాళ్ళని ఆత్మపరిశీలన చేసి అడగమని చెప్పమని చెప్పండి సార్. నేను సార్ పోలీసింగ్ లో కూడా చాలా మంది గొప్ప గొప్ప స్టార్ వాల్స్ ఉంటారు సార్. గతంలో చాలా మంది హైదరాబాద్ సమైక్య ఉన్నప్పుడు చాలా మంది చాలా బాగా చేశారు సార్. గవర్నర్ మన సురేంద్రబాబు గారు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, స్టీఫెన్ రవీంద్ర అవ్వచ్చు, అలానే గౌతమ్ స్వామి గారు గతంలో చాలా బాగా చేశారు సార్. కానీ ఇప్పుడు ఇక్కడ నాయకుల ఒత్తిళ్ల మూలంగా వారు చేయలేకపోతున్నాను కదా సార్. నేను స్టేట్ వైజ్ చెప్తాను, ఈ రాష్ట్రంలో మాజీ మంత్రులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, చాలా మంది అండర్లో జరుగుతా ఉన్నాయి సార్. వాటి మీద టార్గెట్ చేయకుండా కేవలంగా కక్ష సాధింపుతో ఆర్గనైజ్డ్ గా చెప్పండి సార్. సరే చెప్తున్నా, నడుస్తా ఉంది అండ్ టెలింగ్ యూ సే ఓకే సార్, ఐ విల్ వైర్ రిజైన్ ఫ్రమ్ దిస్ హౌస్ అండ్ గో ఇఫ్ యూ సే ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దట్ ఇట్స్ నాట్ రన్నింగ్ ఇన్ నిజాంపట్నం ఆర్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ విల్ రిజైన్ అండ్ గో. యూ ప్రూవ్ మీ, ఐ విల్ షో యూ త్రూ పేపర్. ఇవాళ పేపర్ వచ్చింది సార్, నా పేపర్ వచ్చింది, కోడి పందాలు చూడవు నిజాంపట్నం పేపర్ వచ్చింది. చూద్దాం ముందున్నాయి సార్. సార్ చెప్పండి సార్. సీఎం గారు ఒక్క నిమిషం. ఇన్ఫాక్ట్ గౌరవ సభ్యులకు నేను ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తా ఉన్నా అధ్యక్ష, ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు చేస్తే దయచేసి మా దృష్టికి తీసుకొని రండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే కార్యక్రమం చేయాలి. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో అధ్యక్ష, కర్నూలు జిల్లాలో ఇదే మాదిరిగానే జరిగితే సాక్షాత్తు మా మంత్రి జయరామ్ కు సంబంధించిన కజిన్, ఎవరో ఒక బ్రదర్ కజిన్ కొంచెం డిస్టెంట్ బంధువు, ఇదే మాదిరిగా ఒక గ్రామంలో ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పి పోలీసులకు తెలిసి వెంటనే రేడ్ చేయడము, ఆ సొంత ఆ బంధువు దూరంగా ఉన్న బంధువు అయినా కూడా లెక్క చేయకోకుండా బంధువును కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఇన్ఫాక్ట్ మరుసటి రోజు మంత్రి జయరాం గారు కర్నూలు జిల్లా మంత్రి ఖండించినాడు. ఖండించి ఎవరైతే ఎవరు తప్పు చేసినా కూడా నాకు దూరంగా ఉన్న బంధువులు తప్పు చేసినా కానీ ఎవరు తప్పు చేసినా కానీ తప్పు తప్పే, మా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉన్నందుకు మేము గర్వపడతా ఉన్నామని చెప్పి కూడా ఏకంగా మంత్రి స్పందిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడైనా కూడా తప్పు తప్పే అధ్యక్ష, ఎవరైనా పొరపాటునైనా కూడా ఇటువంటి ఎక్కడ కూడా చేయడం అనేది జరిగితే మా దృష్టికి తీసుకుంటారండి. పోలీసులకు వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది,
ఎక్కడ కూడా ఎవర్ని కూడా స్పేర్ చేసే కార్యక్రమం జరగదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడడం జరుగుతుంది ఇన్ఫాక్ట్ దాంట్లోనే భాగంగానే ఒక అడుగు ముందుకు వేస్తూ ఆన్లైన్ జీవితం కూడా నిషేధిస్తూ ఇన్ఫాక్ట్ ఈ రోజు చట్టం తీసుకురావడం జరుగుతా ఉంది ఆన్లైన్ జీవితం ఆడుతూ కూడా పిల్లలు నాశనమైపోయే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో వారి భవిష్యత్తును మనసులో పెట్టుకొని ఇంతవరకు 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు ఆన్లైన్ గురించి అంత గొప్ప గొప్పగా చెప్పుకునే కార్యక్రమం గతంలో చేసేవాళ్ళు కానీ ఎందుకు ఆన్లైన్ జీవితం మనకు ఆన్లైన్ జూదం మన కన్న ఎదుటనే జరుగుతా ఉన్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు ఎందుకు చర్యలు తీసుకొని రావాలి ఇటువంటి చట్టం ఒకటి తీసుకొని రావాలి ఇటువంటి చట్టం తీసుకొని వచ్చి ఆపాలి అనే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు అటువంటి ఏజీ కూడా ఆ రోజు జరగలేదు అధ్యక్ష అట్లీస్ట్ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉంది ఆ మంచి కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు కనీసం దాన్ని స్వాగతించాల్సింది పోయి స్వాగతిస్తూ ఉన్నాము అని ఒక వైపున చెబుతూనే మరోవైపున రాజకీయంగా దాన్ని ఎలా ట్విస్ట్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేస్తా ఉన్న తీరు అయితే సరిగ్గా లేదు అధ్యక్ష చెప్పండి సత్యప్రసాద్ సార్ ఆనరబుల్ సీఎం గారు ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ ద పర్టికులర్ అమెండ్మెంట్ నేను కూడా ఒక చెప్తూ జరుగుతున్న పరిస్థితులు అన్ని తెలుస్తున్నాయి లేవు అని చెప్పి చెప్పమన్నారు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు కాల్ యూ గివ్ ఎ డైరెక్షన్ టు ద ఆనరబుల్ డీజీపీ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్ టు స్ట్రేట్ టేక్ డైరెక్ట్ యాక్షన్స్ అండ్ ఆల్సో గివ్ ఎ టోల్ ఫ్రీ నంబర్ వేర్ ఎనీబడి కెన్ టెల్ బికాస్ వీ కాన్ గెట్ యూ నేను ఒక శాసన సభ్యుడు అధ్యక్ష వారం రోజులు అధ్యక్ష డీజీపీ గారు సీసీకి నేను ఫోన్ చేశాను నాకు మా దగ్గర జరుగుతుంది నాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే సార్ బిజీ ఉన్నారు వన్ వీక్ లో ఎనీ డే ఇమ్మని చెప్పారు సార్ నాకు ఇవ్వాలి ఎంత ఎందుకంటే ఆయనకు కూడా ఒక మంచి ఆఫీసర్ కూడా చేయలేకపోతున్నాడు అలాంటి ఒత్తిడి గురవుతుందని చెప్పి నా రిక్వెస్ట్ నా ప్లీజ్ సార్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ అధ్యక్ష ఏదైతే నేను ఎందుకంటే అంటే ఈ ఆన్లైన్ మూసుతో చాలా సంతోషం అలాగే ఇలాంటి ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్ ఏదైతే కొందరు అండతో నడుస్తా ఉందో అవి కూడా ముగించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే అధ్యక్ష మనకి ఇప్పుడు జూదమైన తర్వాత అధ్యక్ష క్లబ్స్ ఉంటాయి అధ్యక్ష మెంబర్షిప్ క్లబ్స్ ఉంటాయి ఇప్పుడు వాల్ఫేర్ క్లబ్ విజయవాడ క్లబ్ గుంటూరు క్లబ్ లాంటివి అలాంటివన్నీ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ మెంబర్స్ ఉండి నాకేం వాల్ఫేర్లోనూ విజయవాడ క్లబ్ మెంబర్షిప్ కూడా లేదు అధ్యక్ష కాకపోతే ఇంతకుముందు మన సలహాదారు చాలా ఉండేవాళ్ళు అధ్యక్ష అవన్నీ కన్ఫైన్డ్ అవన్నీ కూడా ముగించి ఏదైతే గుంటూరు క్లబ్ ఉంది మాజీ మన మంత్రి గారు వర్గిరెడ్డి గారు ఉపరాష్ట్రపతి గారు ఓపెన్ చేశారు సెకండ్ టైం రీఓపెనింగ్ అలాగే డీజీపీ గారు అక్కడ చాలా సంతోషించారు అలాంటి మంచి క్లబ్ ముగించి అందరూ కూడా ఈ ఆఫ్లైన్ క్లబ్కు రావాలి మా క్లబ్కు రావాలి తీరుగా జరుగుతూ ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష ఇలాంటి ఇంకా భవిష్యత్తు జరగకూడదు ఈ ఎందుకంటే యువత ఆత్మహత్య చేసుకుంటాను అధ్యక్ష ఎందుకంటే తెలియకుండా జూదం ఆడతారు అక్కడే వాళ్ళకి మద్యం అలవాటు చేస్తారు రకరకాలు జరుగుతూ ఉంది అధ్యక్ష ఇప్పుడు కూడా ఈవెన్ దీస్ అవర్స్ అధ్యక్ష 24 అవర్స్ నిజాంపట్నం మేమన్నా ఇప్పుడు జరగలేదు నిజాంపట్నంలో 24 అవర్స్ గ్యాంబ్లింగ్ జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అధ్యక్ష ఇప్పుడు పంపించమని చెప్పండి ఇప్పుడు పంపి సమస్య నేను రాజీనామా చేస్తాను అధ్యక్ష అలా రాష్ట్రంలో ప్రతి దగ్గర జరుగుతుంది ఐ నాట్ గోయింగ్ టు గో పర్సనలైజ్ అధ్యక్ష నా ప్రాంతంలో ఇక్కడ ఈ జిల్లాలో మనందరం నివసించే జిల్లాలు జరుగుతున్నారు చాలా దగ్గర జరుగుతా ఉన్నాయి కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా ముగించాలా ఎలాగైతే సార్ చెప్పారు కాబట్టి కర్నూలు అయ్యింది మేము చెప్పాము ఎస్ నేను ఆ బాధ కూడా కర్నూలుగా పేర్చలేదు అధ్యక్ష కాకపోతే కర్నూలు అయినప్పుడు విజయవాడలో ఎవరో ఇంట్లో ఆడుకుంటే వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష దాన్ని కప్పిపించడానికి అట్లా ఇళ్లలో అందరూ ఆడుకోవచ్చు అధ్యక్ష నేను ఆడుకోవచ్చు మీరు ఆడుకోవచ్చు మహిళలు ఆడుకోవచ్చు ఈ కక్షతో ఇళ్లలో ఆడుకున్న వాళ్ళని వేట్ చేయడం తప్పు కాదు పార్టీ బయట చేయడం తప్పది అది ఇంట్లో ఆడుకున్న వేట్ చేయకూడదు ఇలాంటి ఆర్గనైజ్ ఉన్నాయో నిజాంపట్నంలో ఇప్పుడు జరుగుతుంది కదా అధ్యక్ష ఆయన తెలుగు విత్ ప్రూఫ్ అధ్యక్ష కోడి పందాలు నిజా అలాగే పేకాట ఎక్కడ జరుగుతా ఉన్నాయో అవన్నీ ముగించాల్సి బాధ్యత ఉంది అధ్యక్ష ఐఎమ్ రిక్వెస్టింగ్ 100% సీఎం టు గివ్ ఎ ఓపెన్ కాల్ ఓపెన్ డిస్టింగ్ టు డీజీపీ గారు థ్యాంక్ యూ సార్ సత్యప్రసాద్ గారు గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ లైన్ మీరు ఏం చెప్తున్నారో దాంతోనే ప్రభుత్వం ఆ ఉద్దేశంతోనే ఇంట్రడ్యూస్ చేసింది ప్లీజ్ 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 ఇంక ఇప్పుడు చట్టం ఇంక ఇప్పుడు బిల్ ఇంట్రడ్యూస్ అయింది కదా నేను బిల్ ఇంక ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయింది తర్వాత ఎలా ఉంటుంది అన్నటువంటి చూద్దాం దానికి ఖచ్చితమైనటువంటి దర్శనంతో గవర్నమెంట్ కూడా ఉంది గాబర పడద్దు సార్ మేడం మీరు చెప్పండి అధ్యక్ష ఈ పాత గేమింగ్ చట్టం 1974 అధ్యక్ష తర్వాత వచ్చినటువంటి గేమింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా ఈ ఒక చట్టాన్ని తీసుకురావాలి అని ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఈరోజు కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండాలి అంటే మద్యం మీద నియంత్రణ కావాలి అదేవిధంగా ఇలాంటి జూదాల మీద కూడా నియంత్రణ కావాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి చట్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఎవరైనా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉంటారు అధ్యక్ష మేము కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీలు అసలే చూడము అని చెప్తా ఉంటారు అధ్యక్ష ఆ మాటకు మేము
చిత్తశుద్ధి తో కట్టుబడి ఉన్నాం అధ్యక్ష మా దృష్టిలోకి వచ్చినటువంటి ఎవరైనా మా పార్టీకి సంబంధించిన వారైనా గాని వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం సందేహించబోమని చెప్పేసి ఈ సభ సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడే టోల్ ఫ్రీ నంబర్ కావాలి అని అడిగారు ఖచ్చితంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏదైనా ఇలాంటి సమస్యలు దృష్టికి వచ్చినప్పుడు తెలియజేస్తే దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఏదైతే మనకు మన నోటీస్ లో వచ్చినటువంటి ఏ ఉన్నాయి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆదేశించడం జరిగింది మరి గౌరవ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి దాని మీద మేము వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా సభ సాక్షిగా తెలియజేస్తూ మరి అటువంటిది ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాం అధ్యక్ష మీ మా పర్యవేక్షణ కూడా ఉంటుంది కావాలంటే గౌరవ సభ్యులకు మా నెంబర్ కూడా ఇస్తా ఉంది ఇది ఎప్పుడు కావాలంటే మీరు మీ నోటీస్ లోకి వస్తే వెంటనే ఫోన్ చేసి కూడా చెప్పవచ్చు తక్షణమే చర్యలు చేపట్టడం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష